ఓకే రాణా గారు, బాహుబలి 1 చూసిన తర్వాత అందరూ కట్టప్ప చంపారు కట్టప్ప చంపారు అనుకున్నారే తప్ప సంవత్సరం పట్టింది మాకు అలా చంపడం వెనకాల ఎవరున్నారో తెలుసుకోవడానికి. మైక్ ఇస్తారు ఒక్క నిమిషం. ఆయన మైక్ మింగేసి వచ్చారు అనుకుంటున్నారా? రే కిరణ్, ఇంకొకసారి ఇలా అయితే నీ కేసు క్లోజ్ అవుతుంది చెప్తున్నా. అదే సార్, బాహుబలి 1 చూసిన తర్వాత అందరూ కట్టప్పే చంపారు అనుకున్నారు, కానీ దాని వెనకాల ఉండే హస్తం ఎవరిదో తర్వాత తెలిసింది మాకు. యూ ఇట్ ఇస్ యూ. ఆఫ్ కోర్స్ ఇట్స్ మీ. అందరికి నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్. ఎస్ వాట్స్ అప్? ఏముంది మాకు చెప్పడానికి? అదే హాతీ మేరే సాతి కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే అడవుల నుంచి బయటకు వచ్చాను. జస్ట్ బయటకు వచ్చినట్టున్నారు. మధ్య చాలా యానిమల్స్ ఉన్నట్టున్నాయి అందులో. చాలా యానిమల్స్. యా, థియేటర్కల్ ట్రైలర్ వైరల్ అయిన విషయంలో మీ హస్తం కూడా ఉన్నట్టుంది. అక్కడ క్లూ టీం వాళ్ళు మీ ప్రాపర్టీ ఒకటి వెతికిపెట్టారు. రే తీసుకురండి రా తొందరగా. మన కెమెరా టీం రెడీ అయిపోండి. ఇదేంటి మినీ సైజ్? నేను పట్టుకోను. ఇది వెబ్ సిరీస్ కోసం తయారు చేసింది. వెబ్ సిరీస్ అయితే ఇవ్వండి. తీసుకునే వాళ్ళు తొందరగా తీసుకున్నట్టయితే సార్ రెడీగా ఉన్నారు. ఏదో బల్లాడు దేవుడు టూత్ పిక్ లాగా ఉంది సార్. అర్థం కావట్లా? అంటే బాహుబలి 3 వస్తే రాజమౌళి గారు బల్లాల దేవుడికి ఎలాగో పెళ్లి చేసేవాళ్ళు, లేదా వాళ్ళ ఆవిడని చూపించేవాళ్ళు. వాళ్ళ పిల్లోడికి ఇద్దామని ఇది ఇచ్చాం. బల్లాల పిల్లోడు. బల్లాల పిల్లోడు అండి. సో మీకు సంబంధం ఏం లేదంటారా? లేకపోతే ట్రైలర్ మీరు? పిల్లలకి నాకు ఏ సంబంధం లేదండి మామూలుగా, నాకు తెలిసినంత వరకు. ఓకే, మ్యారేజ్ పెండింగ్ కేసు కూడా ఒకటి ఉంది మీ మీద. కంచరిపాలెంలో మీరు కొంచెం క్లారిటీ ఇచ్చారుగా మాట్లాడినప్పుడు. సో అందుకని మేము వదిలేస్తున్నాం. ఇక మిగిలింది ఏమైనా ఉంటే మీరు మాట్లాడచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు అందరు గెస్ట్ని ఎలా పిలిచారో తెలియదు, కానీ నన్ను మాత్రం విశ్వక్ పిలిచాడు. నేను నానీని వారానికి 3 సార్లు కలుస్తాను, అయినా కానీ పిలిచింది విశ్వక్. నాని వింటున్నారా? వింటాడు, తెలుసు తెలుసు, మ్యాటర్ చెప్పాను ఆల్రెడీ. సో విశ్వక్ నాకు ఫోన్ చేసి, అన్న వస్తున్నావు కదా సండే అన్నాడు. అరే ఎక్కడికరా షూటింగ్ చేస్తున్నా అంటే, పర్లేదు ఎటు సాయంత్రం ఇంటికే పోవాలి వచ్చేసి పో అన్నాడు. ఇదండి నా ఇన్విటేషన్, ఇలా పిలిచాడు. సో కేసు రిజిస్టర్ చేద్దామా? అంటే 100% ఇలాంటి సినిమా ట్రైలర్లు మీమ్స్ వైరల్ అవ్వడానికి ఎవరు ఒక్కర్లేదు, ఆ విశ్వక్ ఒక్కడు చాలు. అక్కడ ఇంతమందిని పోగేసి ఒకే చోట టపాలని లాగి తీసుకొచ్చాడు ఇతనే. అండ్ నాకు తను చూస్తే కొంచెం చిన్న ఎక్కడో చిన్న జెలసీ ఉంటుందండి. అంటే సురేష్ ప్రొడక్షన్స్ 2 సినిమాలు అయిపోయినా ఇంకో సినిమా కూడా రెడీగా ఉంటుంది అంటే నాకన్నా ఎక్కువ మా ఆఫీస్లో ఇడికే తెలుస్తుంది అండి. అంత గ్యారంటీ నాకే లేదు అక్కడ. అంత టఫ్ లేడు. చూసారా? పైగా మనవాడు మాట్లాడే మాటలు కూడా బాగా వైరల్ అవుతాయి. చాలా చాలా వైరల్. అంటే వైలెంట్ మాట్లాడుతూ ఉంటాడు బాగా, అలా పిలవడం కూడా అలానే ఉంటుంది. మిమ్మల్ని ఏమని పిలుస్తాడు? వదలండి, మేము వినకూడని ఏమైనా అయితే ఏదన్నా అంటారు తప్పితే ఇంకా అర్థమైంది మాత్రం చెప్పేస్తాడు. అర్థమైంది అర్థమైంది. హీస్ శైలేష్ అండి, ద డైరెక్టర్. సో ఓకే, సో విశ్వక్ గురించి చెప్పాను, కానీ ఐ టెల్ యూ సమ్ ఫన్ థింగ్స్ అబౌట్ దిస్ బాయ్. హీఈస్ ద మోస్ట్ డేరింగ్ కిడ్ ఐ ఎవర్ సీన్ హూస్ ఎంటర్డ్ ద మూవీస్ ఇన్ అ లాంగ్ టైమ్. తన స్కిల్కి, తనకి నచ్చే సినిమాలకి, హౌ ఈస్ గోయింగ్ అబౌట్ హిస్ కెరియర్, రియలీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఐ రియలీ అడ్మైర్ యూ మ్యాన్. అండ్ నాని అండ్ ప్రశాంతి మై ఫేవరెట్ పీపుల్. వేర్ అదే అదే గారు, కొత్త కథలు కొత్త కాంటెంట్ రావాలని కాన్స్టెంట్గా మాట్లాడుతుంటారు. అండ్ హియర్ యూ గో, నాని ఈస్ డూయింగ్ ఇట్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్. ఆల్ ద వెరీ బెస్ట్ యూ గైస్, హోప్ యూ మేక్ మెనీ మెనీ మోర్ ఫిల్మ్స్. అండ్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ ఇట్, ఆల్ ద వెరీ బెస్ట్. నథింగ్ కెన్ గెట్ బిగర్ దెన్ దిస్ ఫర్ యూ గైస్. గుడ్ లక్ అండ్ విశ్వక్, ఐల్ సీ యూ సూన్. రాణి, గుడ్ లక్ సార్. మీ మీద నరేష్ గారు కొంచెం ముందుకు వస్తారా? ఒక చిన్న కేసు రిజిస్టర్ అయిందండి. చెప్పండి. మీరు ప్రతిసారి చూసిన దానికన్నా ఎక్కువగా ఎత్తు పెరుగుతున్నారంట. హౌ? హౌ? లేదా నేనేమైనా పొట్టిగవుతున్నానా? కంప్లైంట్ అవుతుంటాను. ఆ బ్రాండ్ మనకి స్పాన్సర్ కాదు, పర్వాలేదులేండి. సరే, మీ బెస్ట్ విషెస్ ఏమైనా ఉంటే చెప్పండి. మీ మీద పెద్దగా ఇక్కడ రిజిస్టర్ ఏం కాలేదు, సందీప్ మీద ఉన్నాయి కొన్ని. ఏ, అక్కడ సైట్లో దొరికిన క్లూస్ తీసుకొని రారా తొందరగా, మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. వాల్ పోస్టర్ సినిమా ఇది సెకండ్ ఫిల్మ్ ఆ తర్వాత. అండ్ నాని అండ్ ప్రశాంతి గారు ఆల్వేస్ ఎప్పుడో ఒక మంచి కంటెంట్ని బ్యాకప్ చేస్తూ ఉంటారు. ఇది ప్రీవియస్ సినిమా ఆలో చూసాం. అండ్ ద కపుల్ ఆఫ్ టైమ్స్ నాని ఈ సినిమా గురించి ఎక్కువ చెప్పాడు, అంటే నాకు అచ్చ చెప్పడం జరిగింది. అంటే కొంచెం
మొత్తం కథగా బట్ ఈ సినిమా గురించి ఇంపార్టెన్స్ చెప్పాడు అండ్ ఈస్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ద మూవీ అండ్ డెఫినెట్గా నాని అంత ఎక్సైటెడ్ అంటే సినిమాలో పెద్ద చాలా ఎక్కువ విషయం ఏముంటుంది అండ్ విక్షక్ ఇస్ అగైన్ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ డైరెక్టర్ ఆల్ ద వెరీ బెస్ట్ బ్రదర్ అండ్ రుహాని శర్మ ఆల్ ద వెరీ బెస్ట్ అలాగే మా డైరెక్ట్ ఈ సినిమా డైరెక్టర్ శైలేష్ గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ గారికి ఆల్ ద వెరీ బెస్ట్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అండ్ బాబాయ్ హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్ థ్యాంక్ యూ టుమారో అసలు నాని ఇవాళ ఏంటో సినీ మహోత్సవంలాగా ఉంది తారలు మొత్తం దిగి వచ్చేసారు ప్రశాంతి గారు నాని గారు కంగ్రాచులేషన్స్ టు విశ్వక్ సేన్ ఆల్సో థ్యాంక్స్ అండి మీ మీద కేసులు ఏం లేవు ప్రస్తుతానికి కానీ పక్కన ఉన్నారే ఈయన క్రైమ్ సీన్లో ఇది దొరికింది ఏది ఇదేంటండి ఇది మీదేనా కానీ ఎక్కువగా ఇప్పుడు ఈ మధ్య వాడుతున్నారంట ఇది ఫస్ట్ టైం వాడుతున్నాం చూడడానికి బాగానే ఉందా థ్యాంక్ యూ హాకీ బ్యాడ్ అక్క ఏ1 ఎక్స్ప్రెషన్ సినిమా నో అక్క సో ఓకే డన్ టుడేస్ ఓన్లీ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఓకే సార్ ఓకే మేడం ఆ స్నీక్ పీక్ వీడియో రిలీజ్ చేయించింది మీరేనా బయటికి ఇందాక మైక్లు వేసి మరి వేయించింది మీరేగా నేనటి చేసేది అంటే ఆయన చేశారు కానీ దాని అలా బయటికి రావాలి అని చేసిన ఆలోచన మీదేం కాదు నాదే నాదే అయ్యి ఉంటుంది కంప్లీట్లీ నాదే ఏదో ఒకరి మాకు సంబంధించి ఏదో ఒకరి ఇచ్చిన హ్యాపీయే అవును స్నీక్ పీక్ వీడియో నేనే లాంచ్ చేయించాను ఒప్పుకున్నారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయి ఈయన మీద అయితే మన మీదకి ఎలాంటి కేసులు రావు ఇప్పుడు ఏం మాట్లాడాలనుకుంటున్నారో మాట్లాడండి అబ్బాయిలందరూ హలో అబ్బా కొంచెం ఎనర్జీ చూస్తే హ్యాపీగా ఉంది సో ఆబ్వియస్లీ ఉండాలి ఎందుకంటే రెండు చాలా చాలా ఇంట్రెస్టింగ్ వ్యక్తులు కలయిక హిట్ ఒక చిన్న 30 సెకండ్స్ తీసుకుని ఇద్దరు గురించి కొంచెం చెప్తా సో కేస్ స్టడీ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుందండి ఒక ఇది అలాగా నానిది హీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ పీపుల్ ఐ ఎవర్ మెట్ ఇన్ మై లైఫ్ అంటే మంచి యాక్టర్ అనేది అందరికీ తెలుసు బట్ చాలా 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 తెలివైన వ్యక్తి ఇన్ షార్ట్ చెప్పాలంటే నేను ఒక కేస్ స్టడీలో తీసుకుని తన కెరీర్ని తన పర్సనల్ లైఫ్ని చూస్తే తన సినిమాకి ఎంఎస్ ధోని అంత కన్సిస్టెన్సీ ఎవరిలో చూడలేం సో నేను యాక్చువల్లీ రానా చెప్పినట్టు విశ్వకే నన్ను కూడా పిలిచాడు అన్నమాట సో నేను అప్పుడు ఇది అయిపోయాక ఓ 24 గంటల తర్వాత నాకు ఏ విశ్వక్ చెప్పాడు రా పిలుస్తున్నాడని ఫార్మాలిటీకి నేను కూడా ప్రొడ్యూసర్ని పిల్లలు కదా అని అంటే బాబాయ్ ఎందుకు చెప్పడం అని చెప్పి సో అప్పుడు ఒక మాట అన్నా నీకు నచ్చిందంటే మినిమం ఉంటుంది బాబాయ్ ఇటు అటు అవడం చాలా కష్టం అని సో దాట్ వే నాని ఐ సజెస్ట్ యూ లాట్ ఐమ్ ఇన్ పర్సన్ బట్ 10 మంది ముందు చెప్పగలితేనే అది ఇది చెప్పాల్సిన విషయం అనుకున్నా యూ ట్రూలీ ఇన్స్పైరింగ్ అండ్ లవ్ యూ ఫర్ దాట్ ఓకే ఇప్పుడు విశ్వక్ గురించి వచ్చిన మ్యాటర్ మాట్లాడుకుందాం ఇప్పుడు మామూలుగా నేను ఎక్కువ మాట్లాడతాను అందరికీ తెలిసిందే బట్ ఎవరైనా మాట్లాడుతుంటే నేను సైలెంట్గా ఒక 10 నిమిషాలు ఏవి మాట్లాడకుండా అతన్ని మాత్రమే చూస్తానంటే విశ్వక్ అంటే తను ఏం చెప్పినా కన్విన్సింగ్ ఉంటుంది ర్యాండమ్గా ఫన్నీగా చెప్పాలంటే ఇంకో నెలలో నేను మా టీము మార్స్లో లొకేషన్ చూడడానికి వెళ్తున్నామన్న అంటే నేను నమ్మేస్తాను 10 నిమిషాలు బయటకు వచ్చి చెప్పలేమరా బాబు తను చేసినా చేస్తాడు అన్నట్టు ఉంటుంది సో ద కాన్ఫిడెన్స్ తను పోర్ట్రే చేసేది ఎక్స్ట్రాడినరీ సో వీళ్ళిద్దరూ కలిసి తీసిన సినిమా హిట్ కాబట్టి అండ్ ట్రైలర్ అద్భుతంగా ఉంది శైలేష్ ఫెంటాస్టిక్ జాబ్ మ్యాన్ అండ్ స్పెషల్ మెన్షన్స్ టు ద డిఓపీ ఎక్స్ట్రాడినరీ వర్క్ ఉంది అండ్ రుహాని కంగ్రాట్స్ వన్స్ అగైన్ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ వివేక్ సార్ ఆఫ్ కోర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యా నెక్స్ట్ టైం మూవీ అప్పుడు కలుస్తాం ఓకేనా ఇప్పటికైతే కేసు క్లోజ్ అయిపోయింది సార్ భానుచంద్ర గారు ఇక ఐమ్ హ్యాండింగ్ ఓవర్ టు యూ సార్ ఆఫీసర్ ప్లీజ్ సార్ మూవీలో ఆఫీసరు ఏదో ఈ కేసు కాస్త టేకప్ చేసి వైరల్ ఎందుకు అయింది ట్రైలర్ కనుక్కోమని చెప్పి నేను కనుక్కున్నాను సార్ ఆల్మోస్ట్ ఆల్ ద క్లూస్ హ్యావ్ బీన్ హ్యాండెడ్ ఓవర్ సార్ ఒక గద ఒక బో అండ్ ఆరో ఒక కత్తి ఒక సుత్తి అంతే సార్ డన్ యా ఎనీథింగ్ ఎల్స్ సార్ ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ ఓ ఓకే దిస్ ఈవినింగ్ ఇస్ అ బిగ్ హిట్ And this film hit is going to be a very, very big hit. I must thank Nani Do, whom I haven't met so far. Ippudu kalavaledu kani atan taste ki hats off. Hats off because itvanti subject nenukoni director Sailu, that's how I call him, Shailendra, I call him Sailu. He is wonderful. Beautiful ga ఎక్స్ప్లెయిన్ చేయడం క్యారెక్టర్స్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ తీసుకోవడం రియలీ హ్యాట్స్ ఆఫ్ టు హిమ్ ది వే హీ అప్రోచ్ ది సబ్జెక్ట్ ఇస్ పాటలు లేకుండా
బ్రహ్మాండంగా హాలీవుడ్ సినిమా ఆ డైలాగులు తీసేస్తే ఇంగ్లీష్ సినిమా చూసినట్టుంది. దట్స్ హౌ గుడ్ ఇట్ ఈస్. ఆ డిఓపి కానీ ఆ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఎక్సలెంట్.